చేగుంట మండలం పోతన్పల్లి గ్రామంలో 27 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు డ్రైనేజ్ పనులకు స్థానిక సర్పంచ్ సంతోష సిద్దిరెడ్డితో పాటు ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదం శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, పోతన్పల్లి గ్రామ అభివృద్ధి కోసం ఎంపీపీ నిధుల నుంచి 7 లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని, అదేవిధంగా మంత్రి హరీష్ రావు సహకారంతో మరో 20 లక్షల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని, గ్రామంలో 27 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు సైడ్ డ్రైన్ పనులు చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధిపై ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మంత్రి హరీష్ రావు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వారు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, గ్రామాల అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధికి పాటుపడతామని ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంతోష సిద్దిరెడ్డి, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదం శ్రీనివాస్, ఎంపీపీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అలీ, ఎంపీటీసీ హోలియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సీసీ రోడ్లకు సంబంధించి ఫండ్స్ మా మండలం నుండి, చేగుంట మండలం ఎంపీపీ గారి ఫండ్ నుండి 5 లక్షలు సీసీ రోడ్స్కి, మరియు డ్రైనేజ్కి 2 లక్షలు మా ఎంపీపీ గారు ఇవ్వడం జరిగింది. ఇంకా మరి మాసైపట్ మండలం నుండి కూడా మంత్రివర్యులు మాకు 20 లక్షల ఫండ్ అందజేయడం జరిగింది. 20 లక్షల ఫండ్ కూడా సీసీ రోడ్లు పోయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఫండ్ ఇచ్చినందుకు మాకు ఎంపీపీ గారికి మరియు మంత్రివర్యులకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సైడ్ డ్రైన్ మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ప్రారంభించడం జరిగింది. దానిలో మండల పరిషత్ నిధుల నుండి కూడా 5 లక్షల రూపాయల నుండి ఈ రోజు డ్రైనేజ్ కూడా ప్రారంభించడం జరిగింది పోతన్పల్లి గ్రామంలో. గ్రామంలో మరి సీసీ రోడ్డు అలాగే సైడ్ డ్రైన్ శంకుస్థాపన చేసుకోవడం, గత 2 ఎలక్షన్లలో మరి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు మరి ఇక్కడ ఈ గ్రామాలకు సుమారు 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అలాగే మంత్రి గారు కూడా, ఎంపీ గారు కూడా మరి ఈ యొక్క గ్రామాల మీద దృష్టి పెట్టి, అలాగే సీడీఎఫ్ ఫండ్ కూడా 5 లక్షలు గ్రామానికి ఇవ్వడం జరిగింది.